ఐపీఎల్ మెగావేలం ఆసక్తికరంగా సాగుతోంది. టాలెంటెడ్ యువ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. అలాగే భారీ ధర పలుకుతారని ఆశించిన పలువురికి నిరాశాజనక ధర రాగా పెద్దగా అంచనాలు లేకుండా వేలంలోకొచ్చిన వారికి భారీ ధర దక్కింది. ఈ క్రమంలో టీమిండియా యువ ఆటగాళ్లకు మెగావేలంలో ఫ్రాంచైజీలు భారీ ధర వెచ్చించాయి. విచిత్రంగా గతంలో తమ టీంలోనే ఉన్న పలువురు ఆటగాళ్లను వేలంలోకి వదిలేసి మళ్లీ అవే టీంలు అంతకంటే డబుల్ ధర వెచ్చించి కొనుగోలు చేశాయి. టీమిండియా యువ పేసర్ హర్షల్ పటేల్ పై ఐపీఎల్ మెగావేలంలో కోట్ల వర్షం కురిసింది. గతేడాది 20 లక్షల రూపాయలు మాత్రమే ఉన్న హర్షల్ పటేల్ కు ఈసారి రికార్డు స్థాయిలో వేలంలో 10.75 కోట్ల రూపాయల ధర లభించింది. గతేడాది ప్రాతినిధ్యం వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టే హర్షల్ పటేల్ ను మళ్లీ కొనుగోలు చేసింది. హర్షల్ పటేల్ కు గత సీజన్ లో ధర ఇప్పుడున్న ధర చూసి క్రికెట్ అభిమానులు నోరెళ్ల పెడుతున్నారు. ఇక అలాగే మెగావేలంలో కోటి రూపాయల కనీస ధరతో బరిలోకి దిగిన నితీష్ రాణాను కోల్కతా నైట్ రైడర్స్ భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. నితీష్ రాణాకు కేకేఆర్ 8 కోట్ల రూపాయలు వెచ్చించింది. కాగా గతేడాది కూడా నితీష్ రాణా కోల్కతాకే ప్రాతినిధ్యం వహించాడు. దీంతో అతడిని కోల్కతా వేలంలో మళ్లీ దక్కించుకుంది. గతేడాది రాణాకు కేకేఆర్ 3 కోట్ల రూపాయల 40 లక్షల రూపాయలు చెల్లించింది. ఈసారి వేలంలో ఇది డబల్ అయ్యింది. గతం కంటే ఏకంగా 4.60 కోట్ల ఎక్కువగా దక్కాయి. ఇక మరో టీమిండియా యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ ను రాజస్థాన్ రాయల్స్ 7.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. వేలంలోకి పడిక్కల్ 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్ తో వచ్చాడు. గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన పడిక్కల్ కు ఆ జట్టు 20 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించింది. దీంతో ఈసారి పడిక్కల్ కు గతంలో కంటే ఏకంగా 7.55 కోట్ల ఎక్కువగా లభించాయి. ఈ మెగావేలంలో 75 లక్షల రూపాయల బేస్ ప్రైస్ తో బరిలోకి దిగిన దీపక్ హుడాను లక్నో సూపర్ జైంట్స్ 5.75 కోట్ల దక్కించుకుంది. గతేడాది దీపక్ కు ఐపీఎల్ లో 50 లక్షలే దక్కాయి. దీంతో ఈసారి గతంలో కంటే దీపక్ కు ఏకంగా 5.25 కోట్ల ఎక్కువగా లభించాయి. అయితే పలువురు అనామక ఆటగాళ్లను కోటీశ్వరులను చేసిన ఈ వేలం స్టార్ ఆటగాళ్లుగా పేరు ఉన్న పలువురు ఆటగాళ్లు తక్కువ ధరకే అమ్ముడుపోవడం విశేషం. ఇంకా ఆశ్చర్యంగా జాతీయ జట్ల కెప్టెన్లు అంతర్జాతీయ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్న పలువురు ఆటగాళ్లు తొలి విడతలో అమ్ముడుపోలేదు. ఇందులో ఆస్ట్రేలియా వన్డే టీ20 ఫార్మేట్ కెప్టెన్ ఆరన్ ఫించ్, ఇంగ్లాండ్ వన్డే టీ20 ఫార్మేట్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రముఖంగా ఉన్నారు. కెప్టెన్లుగా బ్యాటర్లుగా తమ జట్లను విజయవంతంగా రాణిస్తున్న వీరిద్దరిని మెగావేలంలో ఏ జట్టు కొనుగోలు చేయలేదు. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరన్ ఫించ్ ప్రస్తుతం బ్యాటర్ గా కెప్టెన్ గా ఆ జట్టును విజయవంతంగా నడిపిస్తున్నారు. గత టీ20 ప్రపంచ కప్ ను కూడా గెలిపించాడు, కానీ ఏ జట్టు కొనలేదు. అలాగే ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా ఇంగ్లాండ్ ను విజయవంతంగా నడిపిస్తున్నాడు. గత సీజన్ లో కెప్టెన్ గా కోల్కతా నైట్ రైడర్స్ ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ గా 2015 వన్డే ప్రపంచ కప్ ను కూడా గెలిపించాడు. అయినప్పటికీ కూడా మోర్గాన్ ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం లీగ్ లో పలు జట్లకు కెప్టెన్లు కావాల్సి ఉన్నప్పటికీ ఏ జట్టు కూడా వీరిని కొనుగోలు చేయకపోవడం గమనార్హం. అయితే వీరిద్దరితో పాటు పలువురు ఆటగాళ్లు కూడా అమ్ముడుపోలేదు. భారత్ కు చెందిన చతేశ్వర్ పుజారా, కరణ్ శర్మ, ఇషసోది, పీయూష్ చావ్లా, శంషి, ఇషాంత్ శర్మను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. అలాగే విదేశాలకు చెందిన క్రిస్ జోర్డాన్, నీషమ్ ను కూడా ఏ జట్టు కొనలేదు. అయితే వీరందరికీ వేలం చివరిలో మరో అవకాశం కల్పించనున్నారు.